నేను మీ మేడ విజయశేఖర్ రెడ్డి రాజంపేట ఈరోజు నందరూరు మండలంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు దురాక్రమణలు కోకొల్లలుగా ఉన్నాయి గత 4.5 సంవత్సరాలుగా ఎంతో ఓపిగ్గా ఉన్నాం ఇంకైనా మార్తారు ఇంకైనా ప్రజల్లే ప్రజల కోసం పరిగెడతారు కనీసం ఎలక్షన్ కు ఒక సంవత్సరం ముందైనా వీళ్ళలో మార్పు వస్తుంది ఎందుకంటే రే ప్రజల అవసరం ప్రజలకు అవసరం ఉంది ప్రజలు ఓట్లేస్తారు ఓట్లేయాలి కాబట్టి ప్రజల కోసం పని చేస్తారని గత 5 సంవత్సరాలుగా మా నిరీక్షణ నిజంగా ఈ రోజు నిష్ఫలమైంది కొన్ని కొన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరం మీరు ఒక్కసారి గమనిస్తే మన ఈడిపల్లి మిట్టన పూసల కాలనీ అనే ఒక కాలనీ ఉంది అంత పూసల వాళ్ళు అక్కడ ఉంటారు ఒక 40 నుంచి 50 ఇళ్ళ పల్లె అది ఆ పల్లెకి పక్కన అక్కడ ఉన్న వ్యక్తులకు 30 పట్టాలు ఇచ్చారు 2004 లో 30 పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్ అసైన్మెంట్ కమిటీలో పెట్టి 30 పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఒక ఎకరం లెక్కన ఒక పట్టా ఇస్తే ఈ రోజు వరకు వాళ్ళకు వాళ్ళ హద్దులు చూపికండా వాళ్ళ దాంట్లో సభలోకి రానివ్వకండా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఒక్క సంవత్సరం కిందట నేను నా సొంత డబ్బులు పెట్టి వారికి హద్దులు చూపించి లాలు నడిస్తే కూడా ఈ రోజు వరకు ఈ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి అట్లాగే ఈ నందులూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి ఇద్దరూ కూడా ఎంఆర్ఓలు బెదిరిస్తున్నారు లోకల్ సర్వేలు బెదిరిస్తున్నారు అట్లాగే సెక్రటరీని బెదిరిస్తున్నారు వారికి వాళ్ళ భూమిని అందనివ్వకుండా ప్రతి ఒక్కరితో ఇబ్బంది పెడుతున్నారు ఏమంటే వారు టీడీపీ అని వారు వీళ్ళకి ఓట్లేసే పరిస్థితి లేదని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆఖరికి ఈరోజు అదే భూమిలో సర్వే నెంబర్ 197 ఈరోజు అదే భూమిలో ఆ భూమి వారికి దక్కనివ్వకుండా ఆ భూమిలోనే ఈరోజు సబ్స్టేషన్ పెట్టాలని ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ప్రతిపాదనలు పంపారు ఎవరి ద్వారా పోయాయి ఈ ప్రతిపాదనలు ఎమ్మెల్యే ఈ లోకల్ ఎంపీపీ ద్వారానే ఆ ప్రతిపాదనలు పోయాయి ఈ వైకాపా నాయకత్వంలో సదరు ఎంపీ సదరు ఎంపీపీ సదరు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కొన్ని 100 ఎకరాలు ఈ మండలంలో దోచేశారు కావాలంటే నా దగ్గర ఒక చిట్టా ఉంది కొన్ని 100 ఎకరాలు దోచేశారు రకరకాల లీడర్లు వీరికి ఎవరైతే బాకా కొడతారో ఎవరైతే భజన చేస్తారో ప్రతి ఒక్కరికి 50 ఎకరాలు 30 ఎకరాలు సందర్భం చేశారు కొంతమందికి 100 ఎకరాలు పిచ్చుంది కానీ వాళ్ళ ఆశ చావట్లే ఇంకా మాకు భూమి కావాలా మా మాట వినకపోతే ఏమైనా చేస్తాం నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు ఒక వ్యక్తికి 50 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చే బదులు కనీసం ఒక ఎకరా ఇచ్చే పరిస్థితి మనకు లేదంటే ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజలకి ఇదేనా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న బెనిఫిట్స్ ఒక ఎకరా ఇచ్చి ఒకే ఒక ఎకరా ఇచ్చి పూసల వాళ్ళకి ఈ రోజు ఆ ఒక ఎకరాలో కూడా సబ్సిడీ ఇచ్చి పెడుతున్నారంటే ఇది న్యాయమా పేదల పట్ల మీకున్న నిబద్ధత ఇదేనా పేదల్ని మీరు ఇలాగే ప్రేమిస్తారా నాయకులకు ఏమో దోచిపెడుతున్నారు 30 ఎకరాలు 20 ఎకరాలు ఒక్కసారి మీరు గమనించండి ఒక 4 నెలల కింద జరిగిన అసైన్మెంట్ కమిటీలో ప్రతి ఒక్క నాయకుడి పేరు చేర్చారు చేర్చి ఒక్కొక్కటి 5 ఎకరాలు 10 ఎకరాలు అసైన్మెంట్ తోట పెట్టి చేయమని ఇదే ఎంఆర్ఓ మీద ప్రజలు పెట్టారు కావాలంటే ఎంఆర్ఓని అడగండి ఎంత ఘోరంగా అతను హింసించారు అతను ఆఖరికి లీవ్ పెట్టిపోయే పరిస్థితి వచ్చాడు నేను కూడా కరెక్ట్ గా మెసేజ్ పెట్టా సార్ ఇట్లా అన్యాయం జరుగుతోంది నందులూరులో కేవలం నాయకులకు మాత్రమే అసైన్ కమిటీలో పట్టా ఇస్తామని మాట్లాడతారు పేదలకు ఎవరిని పట్టించుకోవట్లేదు ఎస్టీ ఎస్సీలకో బీసీలకో మైనార్టీలకో తలా ఒక ఎకరా ఇవ్వండి నేనే మెసేజ్ పెట్టా కలెక్టర్ గారికి ఎక్కడా చల్లం లేదు అప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓతో మాట్లాడి అసైన్మెంట్ కమిటీ ఈ ఈ మండలం నుంచి అసైన్మెంట్ కమిటీలో ఏ ల్యాండ్ వచ్చినా నేను చేయను అని ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఎదురు చెప్తే అప్పుడు ఆగింది లేదంటే మొత్తం దొబ్బేసే పరిస్థితి ఇప్పటికే 100 ఎకరాలు ధారాత్మం చేశారు వైకాపా లీడర్లకి వైకాపా లీడర్లు అనొచ్చు లేదంటే వీరికి వీరి వంది మాదిగలకి వీరి చుట్టూరు ఉన్న కొంతమందికి
వాటిలో 10 ఎకరాలు చూసుకుని పెట్టండి సబ్స్టేషన్. 50 ఎకరాలు ఒకరికి ఇచ్చినప్పుడు ఒక 10 ఎకరాలు నీకు తీసుకుని సబ్స్టేషన్ పెట్టి ఉందంటారా? పూసల కాలనీలో 1 ఎకరా ఇచ్చిన వ్యక్తులను 30 మందిని దెబ్బ కొట్టి అక్కడ తీసుకెళ్లి ఇవ్వాల్సిన అవసరం పెట్టాల్సిన అవసరం ఏమో సబ్స్టేషన్. ఈరోజు నా దగ్గర పూసల పెంచలయ్య, ఆ పెంచలయ్య అనే వ్యక్తి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టారు, సార్ మా భూమి ఇంత అన్యాయంగా కొట్టేస్తారని. అంటే ఈ మండలంలో బాధితుల గోడు మీకు పట్టదా? పేదల పక్షాన మీరు ఉండరా? ఎస్టీ ఎస్సీ బీసీ మైనర్ అంటే మీకు అంత చులకనా? ఎంతసేపు మీ చుట్టూరు ఉండే అగ్రవర్ణాల వాళ్ళ వ్యక్తులకే మీరు పదవులు కానీ లేకపోతే పట్టాలు కానీ ఇస్తారా? లేదంటే భూములు దోచుకుంటారా? ఏమంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరైనా ఒక పెద్దలని పిలుస్తారు, ఇదిగో నువ్వు 50 ఎకరాలు చేసుకుంటారు, వాళ్ళ దగ్గర 10 లక్షలు 2 లక్షలు డబ్బు తీసుకుంటారు. ఇది వాస్తవం కాదా? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలా? అరే ఇంకనే తెలుసుకుంటారు, ఇంకైనా బాగుపడతారు. కనీసం ఎలక్షన్ 3 నెలలు నా 4 నెలలు ఉంది, ఇప్పటికి కూడా ఇలాగే ఉంటే ఎట్లా? ఆఖరికి ఇంకా ఘోరమైన పరిస్థితి చెప్తున్నా మీకు. నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని నేను రేపు టీడీపీ తరఫున నిలబడబోతున్నానని, నేను 6 మండలాలు తిరుగుతున్న వ్యక్తిని, మా అమ్మ మా నాగరాజమ్మ అనే వ్యక్తి భూమి మాకు ఈ ప్రపంచంలో ఎక్కడ డీకేటి భూమే లేదు. మా అమ్మ పేరు మీద 4 ఎకరాలు 94 సెంట్లు ఉంది, దాంట్లో మా మదరు చెట్లు వేసుకుంటే అది మాది అని సర్వేని పిలిపించి కొనిపించడం న్యాయమా? మండల సర్వేను దౌర్జన్యంగా మాకు ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా మండల సర్వేని పిలిపించి నువ్వు ఎటగలవు చూస్తానని మాట్లాడటం సబబా? మేము చెట్లు వేసిన భూమి కూడా మీకే ఇచ్చేయాలా? కొండలు గుట్టలు వాగులు వంచలు మొత్తం దొబ్బేశారే మీరు. కనీసం మేము ఒక 5 ఎకరాలు, మా తల్లి గారు 5 ఎకరాల భూమి ఎప్పుడో 1994లో జయించుకున్న భూమి, కానీ పేదలు కూడా అడగండి ఇచ్చేస్తాం కావాలంటే, మాకు ఇబ్బంది లేదు, మాకేం భూమి అవసరం లేదు, మేమే వ్యవసాయం మీద బక్కట్లేదు. కానీ ఆ పెద్ద ఏదో చెట్లు వేసుకుంటే ఆ చెట్లున్న భూమిని ఇది మాది భూమి అని సర్వేతో కొలిపించి మా భూమి మాకు మీరు తీసుకుంటా దౌర్జన్యం చేయడం ఎంతవరకు న్యాయం? ఒక ఎమ్మెల్యే పోటీ చేసుకునే వ్యక్తిని మా ఇంట్లో ఉన్న భూమి మాకు సంబంధించిన భూమినే ఇంత అన్యాయంగా దురాక్రమణకు వస్తూ ఉంటే ఈ మండలంలో ఎవరికైనా రక్షణ ఉందా? ఇది ఒక్కసారి ప్రజలంతా గమనించాలి. నేను కలెక్టర్ గారిని ఇక్కడి నుంచే వేడుకుంటున్నాను, సార్ ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోండి. మేడా మల్లికార్జునుడు చేసే దురాఘాతాలు, మేడా విజయభాస్కర్ చేసే దురాఘాతాలు తట్టుకోలేకపోతున్నాం, ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోండి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ రెండవది, ఏ ప్రభుత్వం వచ్చినా కార్యకర్తలకు కొన్ని వర్కులు ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఆ కార్యకర్తలకు నచ్చినట్టు ఎక్కడ వర్కులు పెట్టుకోవడమో చేసుకోవడం తప్పులేదు, కానీ తన సొంత పొలాల్లో సొంత తోటల్లో రోడ్లు వేయడం ఎంతవరకు సబబు? గవర్నమెంట్ డబ్బు పెట్టి ఎన్ఆర్జీఎస్లో డబ్బులు వస్తే ఆ డబ్బు మొత్తాన్ని తన తోటల్లోకి మళ్ళించి ఎక్కడో దగ్గర మట్టి తోలి ఒక రోడ్డు వేసేట్టు చేసి ఆ రోడ్డుకు 15 లక్షలు 10 లక్షలు బిల్లు చేయించుకోవడం ఏమాత్రం సబబు? ఎప్పుడు ప్రజలకు చెందిన డబ్బు ప్రజలకు దక్కుతుంది? ప్రజలకు ప్రజల కోసం ఖర్చు పెట్టమని ఈ మండలంలో ఇంకా ఎన్నో ఊర్లలో సీసీ రోడ్లు వేసిన దాఖలాలు లేవు, ఎన్నో ఊర్లలో ఇంకా మనకి డ్రైనేజీలు లేవు. ఇప్పుడు ఈరోజు మరిపల్లి వేయించా, కొత్తని ఈరోజు మరిపల్లి వేయించా, కనీసము ఒక సంవత్సరం నుంచి వారికి మంచినీళ్ళు వసతి లేదు. ఎక్కడో చెయ్యేరులో ఉన్న ఫిల్టర్ చెడిపోయింది, ఆ చెయ్యేరి మళ్ళా ఇంకొక ఫిల్టర్ వేసి మాకు నీళ్ళు ఉండే మహాప్రభు అని వాళ్ళ సంవత్సరం పైనుంచి మొరబెట్టుకుంటుంటే కనీసం అక్కడికి పోయి మీ పరిస్థితిని అడిగిన దాఖలాలు లేవు. రెండు ఫోన్లు కావాలా? 2 ఫోన్లు వేస్తే మాకు కరెంట్ వస్తుంది, మా ఇంట్లో కరెంట్ లేదు, మా అంటే దానికి దిక్కు లేదు, ఏమంటే దానికి డబ్బులు లేవంటారు, ఫిల్టర్ ఆయన డబ్బులు లేవంటారు. కానీ మీ అవసరాలకి, మీ తోటల్లో రోడ్లు వేయడానికి, మీ చుట్టూరు ఉన్న నాయకుల తోటలకు రోడ్లు వేయడానికి, లేదంటే మీ చుట్టూరు ఉన్న నాయకులకు దొంగ బిల్లు చేయడానికి మాత్రము మీ దగ్గర డబ్బులు వస్తాయి గవర్నమెంట్ నుంచి. ఈ మండల ఎండిఓ ఒక వైకాపా కార్యకర్తలా ప్రవర్తిస్తోంది. ఈరోజు పొద్దునే ఆయనతో ఫోన్ చేసి మాట్లాడినాను, ఏమమ్మా నువ్వు చూసే పెడుతున్నావు బిల్లులని అడిగారు ఆయన, ఏం మాట్లాడలేదు. ఈ మండల ఎండిఓ ఒక వైసీపీ కార్యకర్త, వైసీపీ కార్యకర్తనే ఘోరమైన పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు ఇక్కడి నుంచే ఛాలెంజ్ చేస్తున్నా, మొత్తం బయటికి తెద్దాం.